Deus mandando sobre o que tem no chão. Quando eu olhar lá, quero ver essa noite, como aqui. Quando eu olhar lá, quero ver essa noite, como aqui. ఈ సంవత్సర ఆరంభం అనేది ముగింపు వరకు వాతావరణ అలాగే ప్రకృతి సంబంధమైన సామాజిక సాంఘిక పరమైనటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కరోనా లాంటి కాలసర్పము కాపు వేస్తున్న సమయంలో పట్టుకుని మనమందరం ఇప్పటికీ బ్రతికి ఉన్నాం. అది దేవుడు మనకు ఇచ్చినటువంటి కృప అని మనం ఎరిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అయితే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయుష్లో ఒక సంవత్సరము కరిగిపోయింది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. ఈ 20 అనేటువంటి సంవత్సరం ఏ విధంగా మనము సద్వినియోగం చేసుకున్నాము అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయుష్ను మనం ఏంటో నిరూపించుకోవటానికి ఇచ్చినటువంటి సమయం. అలాంటి కీలకమైనటువంటి ఆయుష్లో ఒక సంవత్సరం అంటే 365 దినములు. ఈ 365 దినములలో మనం సద్వినియోగం చేసుకున్నదేమి, దుర్వినియోగం చేసుకున్నది ఏమి, దేవునికి మనం ఇచ్చిన సమయం ఎంత, మనం వాడుకున్నటువంటి సమయం ఎంత, దేవుని పనిచేసినటువంటి సమయం ఎంత, మన పనులను మాత్రమే చేసుకున్నటువంటి సమయం ఎంత. దీన్ని బట్టి మన పనికి తగినటువంటి జీతము మనకు నిర్ణయించటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సుదీర్ఘమైనటువంటి సంవత్సరము అనేటువంటి కాలంలో ఈ సంవత్సర ఆరంభములో మన ఆత్మీయ జీవితము ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగునే ఉందా, లేదా వెనక్కి వెళ్ళిందా, ముందుకు సాగిందా, అర్థమవుతుందని మన ఆత్మీయ జీవితము అలాగే ఉన్నదా, ఉన్నటువంటి ఆరంభంలో ఉన్నటువంటి దానికంటే ముగింపు వచ్చేసరికి వెనక్కి వెళ్ళిందా, లేదంటే ఎంతో కొంత ఎదిగిందా, మెరుగైందా, మనలోనికి మనము తొంగి చూసుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకోవాలి. మన స్థితి ఏమై ఉన్నది అని మనం గమనించుకోగలగాలి. పిల్లరా, అతి సున్నితమైనటువంటి విషయం, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇలాంటివన్నీ కూడా పక్కవారిని అడిగితే ఎంతో కొంత చెప్పొచ్చేమో, కానీ అది మనకు రుచించవచ్చు, ఆలోచించకపోవచ్చు.
చెప్పినది కూడా అది వారి యొక్క ఎక్స్పెక్టేషన్ అంటే వారి అబ్జర్వేషన్ అనేటువంటిది అది సరైనదై ఉండొచ్చు కాకపోవచ్చు. మనమేంటో, మన అంతరంగం ఏంటో, మన ఆలోచన ఏంటో, మనం చేసుకున్న తీర్మానం ఏంటో, మనం చేసిన కృషి ఏంటో అది మనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనకు తెలిసినటువంటి దానిని మనం ఒకసారి గమనించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంటే మన మనస్సాక్షి మాత్రమే మనం అడగాలి. ఆ మనస్సాక్షి మనకి ఏం చెప్తున్నాం ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మీరు బయటికి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మీరు మీ మనస్సాక్షిని అడుక్కుంటున్నారు, అడగాలి, అడుక్కుంటారు. మీ మనస్సాక్షి మీకు ఏం చెప్తుంది? ఈ సంవత్సరంలో నా ఆత్మీయ జీవితం ఆరంభంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా, లేకుంటే అంతకంటే దారుణంగా వెనక్కి వెళ్ళిందా, లేదంటే అప్పటికంటే ఇప్పటికీ మెరుగైందా? అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందనుకోండి, అంటే మనం పెద్దగా ఎదగలేదు అని దాని అర్థం. ఈ సంవత్సరం వ్యర్థమైపోయిందని దాని అంతే కదా. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అని అంటే వ్యర్థమైపోయింది అని దాని. లేదు వెనక్కి వెళ్ళింది అనుకోండి, వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది దారుణమైనటువంటి స్థితి, ఇది వ్యర్థం అవ్వటం కాదు, ఇది ఈ సంవత్సరం అంతా కూడా దుర్వినియోగమైపోయింది అని. వ్యర్థం వేరు, దుర్వినియోగం దాని తీవ్రత. దుర్వినియోగం అంటే వ్యర్థం అంటే కేవలం ఉపయోగించుకోలేకపోయాము అన్న. దుర్వినియోగం అంటే దేవునికి వినియోగించుకోకపోతే నువ్వు వెనక్కి వెళ్ళేటువంటి అడుగులు వేసావు కదా, వెనక్కి వెళ్ళడానికి ఏవో అడుగులు వేసావు కదా, దానికి ఉపయోగించుకున్నావు అంటారు. అంతే, అలా కాదు. నేను ఎదిగాను చెప్పుకోదగ్గ మార్పు నాలో కనబడుతున్నది, చెప్పుకోదగ్గ ఆత్మీయ ఎదుగుదల నాలో కనబడుతున్నది, నా జీవితం ప్రోగ్రెసివ్గా ఉంది, నా గ్రాఫ్ పెరిగింది అన్నప్పుడు ఈ కాలానికి సద్వినియోగమైంది అని దాని. ఈ సంవత్సరము సద్వినియోగం చేసుకున్నాము దాని. మీరు మీ పెన్నులతో మీ నోట్బుక్లో పేపర్ మీద మూడు ఆప్షన్స్ పెట్టుకున్నాం. చాలా ఇంపార్టెంట్, ఇది కామెడీగా అనిపించొస్తున్నాను, లేదంటే ఏంటి ఇది చిన్నపిల్లల తరగతి లెక్క అని అనిపించవచ్చు. కానీ ప్రాక్టికల్గా మీకు ఇది గుర్తుండిపోయేటువంటి విషయాలే. ఒకటి, అదే స్థిరత్వం. రెండవది, వెనక్కి వెళ్ళటం. మూడవది, ముందుకు సాగటం లేదా ఎదగటం. అక్కడ స్థిరత్వము అంటే ప్లేన్ ఒక లైన్ గీయండి, వెనక్కి వెళ్ళింది అని కిందికి గ్రాఫ్, కిందికి యారో మార్క్ పెట్టి మీదికి వెళ్ళింది, ఆ యారో మార్క్ మీదికి. దీన్ని బట్టి మన కండిషన్ ఏంటి, మన పరిస్థితి ఏంటి? సుమా ఈ 365 దినముల కాలము యొక్క ఎక్స్ప్లెనేషన్ దేవునికి మనం ఇచ్చుకోవలసినటువంటి అవసరత ఉంటుంది. ప్రతి నిమిషం ప్రతి గంట నేను ఎలా వాడుతున్నాను అనేటువంటిది దేవునికి మనం వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరత
ఉంటుంది. ప్రతి దానికి లెక్క చెప్పుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. మర్చిపోకూడదు. బైబిల్లో అనేకమైనటువంటి సందర్భాలు రాసి ఉన్నటువంటి సంగతి మనకు విదితము. గడిచిన సంవత్సరాలలో కూడా సంవత్సరాంతంలో చెప్పుకున్నటువంటి పాఠాలు అనేకం ఉన్నాయి. అందులో ఎన్ని వాక్యాలు ఏ మేరకి మన జ్ఞాపకంలో లేవు, ఏ మేరకి మరలా వాటిని రివిజిట్ చేసుకున్నాము లేదు మనకు తెలియదు. కానీ అంటే నాకు తెలియదు, మీది మీకు తెలుసు. వాటన్నిటితో పాటు అవి పూర్ణ ఇంకా దేవుడు ఎన్నెన్ని విషయాలు మనకు రాయించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని. దేవునికి పరలోకములో ఒక కుటుంబం ఉన్నట, అది దేవదూతల కుటుంబం. భూమి మీద ఒక కుటుంబం ఉంది, అది మనమే. ఈ కుటుంబాలకు మూలం, ఈ కుటుంబాలకు అధినేత, మనకు తండ్రి. భూమి మీదలో ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి, ఏ తండ్రిని బట్టి అంటే యెహోవా అనేటువంటి మన తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని. మోకాళ్ళు ఉండటము అంటే దాని అర్థం ఏంటండి? మోకాళ్ళు ఉండటము అంటే దాని అర్థం ఏంటి? మోకాళ్ళు ఊనేటువంటి దాని విషయంలో, మోకాళ్ళు ఉండేటువంటి వారు పలు విధములైనటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు. ఒక పోలీస్ ఆయన ముందు మోకాళ్ళు ఉంటారు, కొంత నేరస్తులు, డబ్బు అవసరమై ఉండి అడుక్కునేటువంటి ఆయన ఎంతకు వెళ్ళి అప్పుగా తీసుకునే సమయంలో మోకాళ్ళు ఉంటారు. లేదా ఒక అమ్మ యొక్క ఆశీర్వాదం కోసము మోకాళ్ళు ఉన్నటువంటి, ఇలా పలు విధములైనటువంటి ఉద్దేశములు ఉంటాయి. కానీ అన్నింటికంటే మిన్నగా ప్రాముఖ్యముగా మోకాళ్ళు ఊనటములో అసలు సిసలైనటువంటి అర్థం ఉద్దేశము ఏంటంటే, దేవా నా జీవితము నీ చిత్తము, నా జీవితము నీ చిత్తము అని అంటాడు పౌలు గారు. నేనేమై ఉన్నానో అది దేవుని చిత్తమై ఉన్నది. అంటే దేవుని మాట ప్రకారమే నా జీవితము ఉంటుంది, కానీ ఒక అడుగు అటైనను ఇటైనను ఎక్కువైనను తక్కువైనను ఉండదు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా వినమ్రుడనై చిత్తము ప్రభువా అంటూ చేసుకుంటూ వెళుతాను, నన్ను నేను
నీకు లోబరుచుకుంటున్నాను, నీ మాటకు నేను లోబడి ఉంటున్నాను, నీ మాటను నేను గౌరవిస్తున్నాను, ఆ ప్రకారంగా చేస్తున్నాను అని మాట ఇవ్వటము కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడము అనేటువంటి దానికి గుర్తు సింహానికే వాకాలు ఉండటం, ఒరిజినల్ దానిలో ఉన్నటువంటి మీనింగ్ రైట్. ఆ తండ్రి యొక్క అంటే కుటుంబము అధినేతగా ఉన్నటువంటి తండ్రి యొక్క మోకాళ్ళు ఊనుతున్నారు పౌలు గారు రైట్. మనము మోకాళ్ళు ఇప్పుడు ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండగలిగేటువంటి వారు మోకాళ్ళ మీద ఉండండి అని అంటుంటున్నారు, బట్ అలా దానిలోని ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ విధంగా మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నామా? దేవునికి మనం సరెండర్ అయిపోవాలి, అప్పగించేసుకోవాలి. మీరు ఎలా అంటే అలాగే దేవా, ఎలా అంటాడు ఆయన ఎలా అంటాడు, ఏం చేస్తాడు, ఏం చేయమంటాడు? ఇది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఆయన చాలా సంగతులు కూడా చెప్పారు మనకు తెలిసి, మొన్న కూడా మాట్లాడినట్టున్నాను. అబద్ధము ఆజ్ఞలను మనకు తెలుసు, చేయకూడనివన్నీ మనకు తెలుసు, చేయవలసినవన్నీ మనకు తెలుసు. ఎవరి విషయంలోనైనా అబద్ధం ఆడామా? అబద్ధమాడి నువ్వు మోకాలు ఊపుతున్నావు అంటే నువ్వు మోసం చేస్తున్నావు అని అర్థం. నువ్వు మాట తప్పుతున్నావు, నువ్వు వేషధారి అయి ఉంటున్నావు అని అర్థం. అబద్ధాలు ఆడామా? ఎవరినైనా ఏమార్చామా? ఎవరినైనా మోసం చేశామా? ఎవరినైనా దొంగిలామా? ఎవరినైనా ఏదైనా దుర్భాషలాడామా? ఎవరి విషయంలోనైనా అమర్యాదగా మాట్లాడామా? కలుపుకుపోయేటువంటి విధానంలో ప్రేమతో మాట్లాడామా? సౌమ్యంగా మాట్లాడామా లేదా కఠినంగా మాట్లాడామా? లేదా చేయవలసినటువంటి పనులే చేశామా? చేయకూడనటువంటి పనులు చేశామా? ఇవన్నీ మనం గమనించుకోవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని బట్టే మన ఆత్మీయ జీవితం యొక్క గ్రాఫ్ పిల్లలు మాట్లాడదాం. మన ఆత్మీయ జీవితం యొక్క గ్రాఫ్ అనేటువంటిది పెరగటము తరగటము అనేటువంటి. నేను మంచి మాట్లాడలేదండి, చెడు మాట్లాడలేదండి, నేను మంచి చేయలేదండి, చెడు చేయలేదండి అంటే ఆ పరిస్థితి కూడా మంచిది కాదు. నువ్వు మంచి తప్పకుండా మాట్లాడాలి, నువ్వు మంచి తప్పకుండా చెయ్యాలి. ఇప్పుడు మన జీవితము ఏ విధంగా ఉంది? ఎదిగిందా తరిగిందా? మన తండ్రికి, మన కుటుంబ యజమానికి మనం లెక్క చెప్పుకోవలసినటువంటి అవసరత ఉంది. ఆ దేవుని ఎదుట నేను మొకాలుని, మీరు అంతరంగ పురుషుని యందు. అంతరంగ పురుషుడు అంటే ఎవరండి? ఆత్మ అంటే అంటే నీవు ఒరిజినల్గా నీవు, నేను, మనము అనేది ఏదైతే ఉందో ఆ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన మనము ఒరిజినల్గా ఏం కలిగి ఉండాలంటే శక్తి కలిగి ఉండాలి. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అంటే పరిశుద్ధాత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలయునని
మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి. జాగ్రత్త గమనించండి, పదాలన్నీ అవి ఒకొక్కటి గమనించుకుంటే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. 18వ వచనం మళ్ళీ చదువు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలయుననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగున్నట్లుగా ప్రేమయందు వేరుపారి. ప్రేమయందు ఏం పారాలంటున్నాడు? వేరుపారి. ఒక వేప చెట్టు, తుమ్మ చెట్టు, ఒక చింత చెట్టు, చివరికి ఒక మర్రి చెట్టు, వాటి వేరు ఎలా భూమిలోనికి చుచ్చుకెళతా, ఎలా విస్తరిస్తా, ఆ వేరు పాకింది ఎందుకయ్యారంటే ఆ ప్రాంతం అంతటినీ ఆ వేరు చవిచూసి అందున ఉన్నటువంటి సారమునంతటినీ పీల్చడానికి, అంటే ఆ వేరు మిమ్మల్ని లోనికి తవి అంటే జాగ్రత్తగా చూస్తే మెయిన్ రూట్ అంటే తల్లి వేరు అని ఒకటి ఉంటుంది, తర్వాత సైడ్ ఉంటాయి, వాటికి మళ్ళీ మీద కొమ్మలు ఎట్లనైతే శాఖోపశాఖలుగా ఉంటాయో వేర్లలో కూడా శాఖోపశాఖలు లాస్ట్కి వెళ్ళేసరికి మన వెంట్రుక సైజులో కూడా ఉంటాయి. అంటే దాదాపుగా ఆ ప్రాంతం ఉన్నటువంటి ఆ మట్టిని అంతటి లోన ఉన్నటువంటి ఆ స్థలం అంతటి కవర్ చేసేస్తారు. కవర్ చేసేసి ఆ ప్రతి రేణువులో ఉన్నటువంటి దానికి కావలసినటువంటి ఫాస్ఫరస్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, నత్రజని కావచ్చు, ఇంకా మ్యాంగనీస్ కావచ్చు, గంధకం కావచ్చు, ఇవన్నీ కూడా అది గ్రహించుకుంటుంది, అంటే పీల్చేసుకుంటుంది. అది పీల్చుకోవటానికి విస్తరిస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనము వేరు వలె విస్తరించి పీల్చుకోవటానికి కదా దేని ఏం చేయాలంటున్నాడు? మీ ప్రేమను పంచాలి అంటున్నాడు. అది ఏ విధంగానైతే అంతటినీ కవర్ చేసి ప్రతి రేణువును కవర్ చేసి ఆ సారాన్ని తీసుకుంటుందో మీరు వేర్ల వలె ప్రతి వ్యక్తిని కవర్ చేసి మీరు పీల్చుకోవటం కాదు కదా, మీ ప్రేమను పంచాలి అంటున్నాడు. పంచాలి నిజంగా ఈ విషయంలో మనం ఏ మేరకి సఫలీకృతులమవుతున్నాం, మన ప్రేమని పంచగలుగుతున్నామా? ప్రేమ అన్నింటినీ తాల్చుకొని. ఒకసారి గమనిద్దాం, అది ఎక్కడ కొరంతి పత్రికలో ఉంటుంది కదా 13వ అధ్యాయం, కొరంతిలో రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము. మంచి మాటలు ఇవన్నీ గమనించుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును. సహించుకోగలుగుతున్నామా? ఈ సహించుకుంటున్నామా? దీర్ఘకాలము సహించును, దయ చూపించును. దయ అంటే జర దయ చూపించవా అంట,
లోకం యొక్క దయయందు దేవుని యొక్క దయయందు ఈ బిడ్డ భర్తలుడు కాక. అంటే ఏంటి? వారి సహాయ సహకారాలు, వారి సలహాలు, వారి సూచనలు, వారి మాటలు, వారి పనులు, వారి వస్తువులు, వారికి ఉన్నటువంటి సమస్తము వీరికి అనుగ్రహించబడటం దయ. ఈ ప్రేమ దయ చూపిస్తుందట, అంటే అందిస్తుంది, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్య ఉప్పొంగదు అని అంటే ఏంటి? అంటే ఒకరి దగ్గర గొప్పలు చెప్పుకోదు, పొంగిపో, దర్పాన్ని ప్రదర్శించదు, నేనే అని అన్నది. ఆ ప్రేమ తగ్గించుకుంటుంది, ఆ ప్రేమ కలుపుకుపోతుంది, ఆ ప్రేమ చేయి పట్టుకొని నడిపించుకుపోతుంది, ఆ ప్రేమ పక్కన కూర్చుండబెట్టుకుంటుంది, చోటిస్తుంది, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకునదు, అంటే దురుసుగా మాట్లాడదు, వాడెంత వీడెంత అన్నట్లుగా మాట్లాడదు. అలాగే కొన్ని కొన్నిసార్లు మన దగ్గర కొన్ని పొరపాట్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనిషి ఎదురుగా ఉంటేనేమో మర్యాదగా మాట్లాడదు, ఆ వ్యక్తి లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తా. కానీ దేవుని దగ్గర ఇవన్నీ నువ్వు ఎదురుగా ఉన్నా, వ్యక్తి ఎదురుగా ఉన్నా లేకపోయినా మనం ఒకే తీరులో ఉండాలి. ఇతడి దృష్టిలో మనం మంచివాడు, ఎవరిని ఉద్దేశించి అయితే మనం మాట్లాడుతున్నామో అతని దృష్టిలో మనం మంచివాడుగా ఉండొచ్చు. ఆయన బాగా మాట్లాడతాడండి, కానీ నువ్వు వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడుకున్నాడో నీకు తెలియదు, అంతే కదా. కానీ దేవునికి అన్నీ తెలుస్తాయి. ఇంక ఇది పెద్ద నేరం అవుతుంది, నువ్వు వాడు ఉన్నప్పుడు ఒక తీరుగా ప్రవర్తిస్తున్నావు, వాడు లేనప్పుడు మరొక తీరుగా ప్రవర్తిస్తున్నావు. ఈ మర్యాద అనేటువంటి దాని విషయానికి చాలా వివరణలు ఉంటాయి. తెల్ల చొక్కా లేదా కత్తరు చొక్కా, వేళ్ళకి ఉంగరాలు ధరించుకొని మంచి పలుకుబడినటువంటి వ్యక్తిగా, ధనమున్నటువంటి వ్యక్తిగా వస్తే నువ్వు ఒక చోటు చూపిస్తావు. అదే పేదవాడు చిరిగిన చొక్కా సాధారణంగా వస్తే నువ్వు మరొక చోటు చూపిస్తావు. ఇలాంటివి ఉండకూడదు. ఎన్ని సందర్భాల్లో లేకుండా ఇలా ఉండకూడదు. నువ్వు మర్యాద చూపించగలగాలి. ప్రేమ ఉంటే అదంతా ఉంటుంది అనుకున్నాను. అలాగే స్వప్రయోజనమును విచారించకూడదు, అంటే నీకు నాకు మాత్రమే, నేను మాత్రమే, నా వారికి మాత్రమే అని అనుకోదు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకుంటుంది. త్వరగా కోపపడదు, ముక్కు మీద కోపం ఉంటా కదా, త్వరగా కోపపడదు, అపకారము మనస్సులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక, అంటే కొంతమందికి పైశాచిక ఆనందం ఉంటుంది, హింస పెట్టి వాడు గిలగిల కొట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంటే వీరు ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. నిజమైనటువంటి దేవుని ప్రేమ ఉంటే అలాగా ఉండదు అని అన్నాడు. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొను అంటే ఓర్చుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. కనుక ప్రియులారా, ఇలాంటి గుణములన్నీ, ఇలాంటి ప్రవర్తనలన్నీ
మనలో ఉండి అవి విస్తరింపచేయాలి. ఎలా అంటే చెప్పాను కదా, ఒక చెట్టు వేరు వలె మన ప్రేమ మన చుట్టూ ఉన్నటువంటి వారికి, పలువురికి, 10 మందికి మనం అందించగలగాలి. కనీసం నేను అంటున్నాను, మన ప్రేమ అది మాటలో కావచ్చు, చూపులో కావచ్చు, క్రియలో కావచ్చు. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ లిస్ట్ ఏదైతే ప్రేమ యొక్క అవుట్పుట్, ప్రేమ ఫలితం ఏదైతే ఉంటుందో వాటన్నిటి యొక్క సారం, కనీసం ఇప్పుడు ఈ సంఘం అనేటువంటి ఎంతమంది అయితే మనం కూడుకుంటున్నాం, 20 మందా 30 మందా 40 మందా, ఎంతమందిమైతే మనం కూడుకుంటున్నామో అంతమంది ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే, నువ్వు ఒక చెట్టు అని అనుకుంటే, నీకు కొన్ని వేర్లు ఉన్నాయి అనుకుంటే, ఆ వేర్లు ఈ వ్యక్తులందరికీ విస్తరిస్తున్నాయా? విస్తరిస్తున్నాయి. ఇప్పుడు రమేష్ అనేటువంటి ఈ వ్యక్తి ఉన్నాడు అని అంటే, మీ అందరికీ ఏదో ఒక విధంగా నేను మీకు ప్రయోజనం చేసినటువంటి వాడనై ఉండాలి. అలాగే ఒక్కొక్కరు శ్యామన్న ఉన్నాడు అంటే సంఘస్థులందరికీ ప్రయోజనం చేసినటువంటి వాడు, చిన్నప్రెడ్డి గారు ఉన్నారు అంటే సంఘస్థులందరికీ ప్రయోజనం చేసినటువంటి, ప్రయోజనమే చేసినటువంటి వారై ఉండాలి. కీడు ఏమాత్రము, అపకారము ఏమాత్రము చెయ్యకూడదు. ఈ విషయంలో మనం ఎక్కడున్నాం, కరెక్ట్గా అలాగే ఉన్నామా, కొంచెం తగ్గి ఉన్నామా, సంపూర్ణముగానే ఉన్నాం? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనము కలిగిన వారమై అంటే ఏంటండి, ఈక్వల్గా ఉండాలి. నీ చేతనైతే క్రీస్తు కంటే ఎక్కువ చూపించు, అది సాధ్యమో కాదో తర్వాత విషయం, కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. క్రీస్తుకు కలిగిన పరిపూర్ణత మనలో ఉండాలి. ప్రిలరా, రేపు మనం గొర్రెల గుంపులో ఉంటామా, మేకల గుంపులో ఉంటామా అనేటువంటిది ఎవరిని ఎవరితో పోల్చి మనల్ని చూస్తాడు? ఇప్పుడు ఎవరితో పోల్చి మనల్ని చూస్తాడు? ఏమండి, ఇప్పుడు ఒక వస్తువు ఉంటుంది, దానికి కొన్ని కోడింగ్లు ఉంటాయి, వాళ్ళ బ్రాండ్ వాళ్ళ క్వాలిటీని తెలియజేసేటువంటి ఒక కోడింగ్ ఉంటుంది. ఇది అదేనా కాదా అని చెప్పడానికి ఆడు ఏం చేస్తాడు, తగిన స్కోప్ ముందు ఇలా పెట్టి ఇలా తీస్తాడంతే. అదంతా ఏమవుతుంది, అది అవునో కాదో చెబుతుంది. ఇప్పుడు మన ఏటీఎం కార్డులన్నీ ఎలా పనిచేస్తున్నాయి, ఇట్లా పెడతాం ఇట్లా తీస్తాం అంతే. అది మన పేరేనా, మన బ్యాంకేనా, దాంట్లో అమౌంట్ ఉందా లేదా, ఇది ఇవ్వచ్చా లేదా, ఇవన్నీ డిసైడ్ చేసేస్తుంది. స్వైపింగ్ అంట, ఇలా ఇలా పెట్టి ఇలా గీస్తాం అంతే. అది ఎంత సమయం పడుతుందండి, ఇలా 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 అంతా సప్పున అంతే స్కాన్ చేసేస్తుంది. ప్రిలరా, రేపు పొద్దున ఏసీఆర్ నిలబడతాడు, దేవుడు ఆయన ముందు నడవమంటాడు అంతే. దేవుడు ఆయన ముందు నడవమంటాడు, దాంతో ఈక్వల్ అయితే గ్రీన్ లైన్ వస్తుంది, గ్రీన్ మార్క్ వస్తుంది. కొంచెం లోపంగా ఉన్నది అంటే రెడ్ మార్క్ ఉంటుంది. రెడ్ మార్క్ పడిందా, లెఫ్ట్ అంటాడు అంటే మేకర్, గ్రీన్ మార్క్ పడితే రైట్ అంటాడు అంటే గుడ్. పిల్లరా, ఆ సిచ్యువేషన్ వచ్చినాడు, ఆన్ ద మూమెంట్ ఎట్ ద మూమెంట్ మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు మనము తల్లడిల్లినా తర్జనవర్జన పడినా ప్రయోజనము ఉండదు. అవి
అదేదో ఇప్పుడు పడితే, అదేదో ఇప్పుడు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు గమనించుకుంటే మనకు ప్రయోజనము ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళని ఓపెన్గా చెప్తున్నాను, ఆఫ్ కోర్స్ అందులో నిజమెంత అబద్ధం ఎంత అనేటువంటిది నచ్చితే, మన సంఘం విషయంలో ఒక టాక్ ఉంది, ఆ టాక్ను మనం పోగొట్టాలి. ఏంటా టాక్? అందుకే నేను అంటున్నాను అది నిజమెంత అబద్ధమైన ఎంత అనేటువంటిది అది దేవుడు ఎరుగుదాం. కానీ అది మనం గమనించుకోవటం అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. ఏదైనా లోపం ఆ విషయంలో నిజంగానే మనకు లోపం ఉందా ఉంటే సవరించుకుందాం, సరి చేసుకుందాం. కొంతమంది వ్యక్తులు ఓకే వాళ్ళు రాలేక ఈ సాకులు చెప్తుండొచ్చు, ఏమో నిజంగానే అనుభవించి చెప్తుండొచ్చు. ఎందుకంటే దీన్ని కాదండి డిసైడ్ చేయలేదు కదా, డిసైడ్ చేయాలి. కొంతమంది వచ్చి అసలు అక్కడ పలకరింపులే ఉండేయండి, అక్కడ అసలు కనీసం ఆ ప్రేమ అనేది కనపరచారండి, ముక్కొక దిక్కు మూతొక దిక్కు పెట్టుకుంటారండి, మాట్లాడరు, రిసీవ్ చేసుకోరు. ఒకవేళ అది నిజమైతే, అది ఒకవేళ నిజమైతే అండి ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి? ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి? ఆ విషయంలో మనము లోపము కలిగినటువంటి వారముగా ఎందుకు ఉండాలి? ఆ విషయంలోనే దేవుని దృష్టిలో మనం తప్పు చేస్తున్నటువంటి వారముగా దోషులముగా ఎందుకు నిలబడాలి? ఆ విషయాన్ని బట్టే మనము తీర్పుల్లో శిక్షకు గురయ్యేటువంటి వారముగా ఎందుకు వెళ్ళాలి? ఏంటంటే దేవుడు ప్రతి సున్నితమైనటువంటి విషయాన్ని పరిగణలోనికి తీసుకుంటాడు, దేనిని వదిలిపెట్టడు, దేనిని వదిలిపెట్టడు. కనుక మనం గమనించుకుందాం, కొత్తగా వచ్చినటువంటి వారు పాతగా వచ్చినటువంటి వారు అనేది ఏమి ఉండదండి. కానీ కాకపోతే ఇంకా కొత్తగా వచ్చినటువంటి వారి విషయంలో అలర్ట్గా ఉండాలి, వాళ్ళను రిసీవ్ చేసుకోగలగాలి, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే అది ఉండాలి, ఆ నవ్వుతూ ఆ ప్రేమగా మాట్లాడుతూ అని మళ్ళీ నటిస్తున్నట్టుగా ఉండకూడదు. నిజంగా ప్రేమలో ఒరిజినాలిటీ ఉంటుంది, ఇందాక చదువుకున్నాం కదా, అందులో యథార్థత ఉంటుంది. అలాంటివి మనము ముఖ్యంగా సంఘములో ఒకరికి ఒకరము పంచుకోగలగాలి, అలాగే వచ్చినటువంటి వారికి పంచగలగాలి. వేరు వలె మీరు విస్తరించండి అన్నాడు. ఎక్కడన్నా ఎఫ్సీల ప్రకాశన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నాం, మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతను సంపూర్ణమైనట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు. అంటే ఇప్పుడు అదే అన్నమాట, తుమ్మ చెట్టు దాని వేరు దాని వెడల్పు ఒక 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 మేరకు, చింత చెట్టు ఇంకో చెట్టు ఉంటుంది, అదే మర్రి చెట్టు మరింత ఎక్కువ. అంటే దీని అర్థం ఏంటంటే నీ స్తోమత మేరకు, నీ వయస్సు, నీకున్నటువంటి బలం, నీకున్నటువంటి ఆరోగ్యం, నీకున్నటువంటి నీ మేరకి, అంటే నువ్వు తుమ్మ చెట్టువా, చింత చెట్టువా, మర్రి చెట్టువా, ఆ మేరకి వేరు వలె విస్తరించాలి. అప్పుడు దాన్ని కొలుచుకోవాలి అంటున్నాడు. కొన్నిసార్లు వేరు చెట్టును తరలిస్తూ ఉంటారు, చెట్టును తరలిస్తారు ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ తరలిస్తారు, అప్పుడు వాళ్ళు దాన్ని ఎలా తీస్తారు?
ముందు ఆ చెట్టు దాని వయస్సు దాని ద్వారా ఒక క్యాల్కులేషన్ వేసుకొని ఏ మేరకు దాన్ని కట్ చేయాలి, ఏ ఎంత లోతుల్లో నుండి దాన్ని లేపాలి అనేటువంటి లెక్క. అది ఏంటి? దాని వెడల్పు, దాని లోతు. ఆ చెట్టును బట్టి చూసుకుంటారు. అలాగే మన ప్రేమ లోతు ఎంత, మన ప్రేమ వెడల్పు ఎంత. ఎస్, నిజంగా నీలో ఉన్నటువంటి గాఢత, గాఢమైన ప్రేమ. ఆ మధ్యలో వరంగల్ జిల్లాలో ఈ మధ్యలో మనం రెండు ప్రేమ జంటలు ఆత్మహత్యలు చేసుకున్నారు. సరే, అది ఆఫ్ నాలెడ్జ్ లేదంటే ఆ మైండ్ మెచ్యూరిటీ లోపమా, ఇంకేదైనా అది అలా వస్తే. కొంతమంది మెచ్యూరిటీలోనికి వచ్చిన తర్వాత కూడా ప్రేమించుకుంటారు. గాఢత అంటే నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నంతగా ఉంటారు. ఇక నీవు లేని బ్రతుకు నాకు శూన్యము అని భావిస్తారు. అలా ఒకరిని బట్టి ఒకరు ప్రేరేపింపబడి ఈ రకంగా చావటానికైనా సిద్ధపడతారు. అలా చావటం మూలంగా నిజానికి చెప్పాలంటే ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. నష్టపోవడం తప్ప లాభం ఏమి లేదు. కానీ ఆ గాఢత ఒక యేసయ్య చూపించారు. ఆ గాఢత ఒక పౌలు గారు చూపించారు, ఒక పేతురు గారు చూపించారు, ఒక స్టాఫ్ను చూపించారు, ఒక యాకోబు చూపించారు, ఆ స్త్రీలు కూడా ఎంతో చూపించారు. మనము ఇందాక చెబుతున్నటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమలో మనం గాఢతని చూపించగలగాలి. మన ప్రేమలో గాఢత ఉండాలి. అప్పుడప్పుడు కొంతమంది చేసేటువంటి సర్వీస్ను బట్టి చూస్తుంటే, బ్రదర్ మరీ కనీసం ఓకే నువ్వు చేసేటువంటిది ఒకసారి ఆలోచించుకో, రేపు పొద్దునకి నీకు కూడా కొంచెం కావాలి, దానికోసం ఉంచుకో అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడదు. నీకు కొంచెం ఉంచుకో అంటే వాళ్ళు ఉన్నదంతా ఊడ్చిపెట్టేంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి, ఆ గాఢత. పిల్లరా, మన ప్రేమ అంత తీవ్రమైనదిగా ఉండాలి అని చెప్తున్నాడు. దాని లోతు ఎంత, దాని వెడల్పు ఎంత, ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావలేమని ప్రార్థించుచున్నాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటి అన్నిటికంటేను, ఊహించువాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును కాక అంటున్నాడు. ఓకే, దేవుని ప్రేమ, యేసయ్య కృప ఇది ఎలాగూ ఉంటుంది ఉండుగాక అని కోరుకుంటున్నాడు. అదంతా అలా వస్తే, ఎందుకంటే దేవుని ప్రేమ గురించి మనం ఈరోజు శంకించాల్సిన అవసరం లేదు, దాన్ని మరలా జ్ఞాపకం చేయవలసినటువంటి అవసరం లేదు అనుకుంటున్నాను. జ్ఞాపకం అంటూ చేయవలసింది ఏదైనా ఉన్నది అని అంటే మనమేంటి, మన మనస్తత్వం ఏంటి, మన ప్రేమ ఏంటి, మన ప్రేమ ఏ విధంగా వేలూరుకున్నది, ఏ మేరకు విస్తరించింది, దాని లోతెంత, దాని వెడల్పు ఎంత. మనము ఆ సారాన్ని అంటే ప్రేమ మీన్స్ ఆ సారాన్ని నేను మరలా ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే సారం మన చుట్టున్నటువంటి వారికి ఇవ్వగలగాలి. కానీ నేనేమంటున్నట్టే కనీసం మన సంఘస్థులకి మనం పంచగలుగుతున్నామా అనేటువంటిది ఒరిజినల్ అంటే ఇంపార్టెంట్ థింగ్, ఇంపార్టెంట్ రైట్. ప్రేమ యేసయ్య, యేసయ్య మాటలు సౌమ్యం ఉందట, మృదుత్వం ఉందట, మాట పట్టే కాదు బిహేవియర్, తన వ్యక్తిత్వం అనేటువంటిది సమాధానకరమైనటువంటిది, ఇలాంటి మాటలు ఎన్నో చెప్తున్నాం. అంటే ఇవి ఎలాగున్నా ఎలాగుండాలి అంటే
అన్నతో మాట్లాడాలి అనిపించాలి, అన్నను కలవాలి అనిపించాలి. అసలు ఆ సిస్టర్తో నేను అసలు ఈరోజు సిస్టర్ని కలవలేకపోయాను, ఆ సిస్టర్ ఈరోజు చర్చ్కి రాలేకపోయింది, నాకు ఏదో వెలితిగా అనిపించింది అని అనిపించాలి. అంటే మన ఎఫెక్ట్ అంతగా ఉండాలన్నమాట. సిస్టర్ కలవాలి, ఆ సిస్టర్ రాకపోయేసరికి నాకు ఏదో వెలితిగా అనిపించింది అని అంటే ఆ వెలితి ఆ ఏదైతే ఉందో దాన్ని నువ్వు అందించగలిగేటువంటి ఆవిడ నువ్వు అన్నమాట. అంతగా మన మార్క్ మన ముద్ర అనేటువంటిది ఉండాలి, దానికై మనం నిజాయితీగా ప్రయత్నం చేయాలి. రైట్, పక్కనే ఉన్నటువంటి 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోకున్నట్లు కల్పించబడినటువంటి ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన మారమే అయినట్లు ఉండక. 4 దిక్కుల 4 మాటలు వినేస్తాం, ఆ గాలి ఎక్కువగా వీస్తే అటువైపే వెళ్ళిపోతాం, ఈ గాలి ఎక్కువగా వీస్తే ఇటువైపే వెళుతూ ఉంటాం. ఆ రకంగా మనం ఉండకూడదు. దీన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఉంటాం. సంగమునకు వచ్చినప్పుడు ఒక ఉద్వేగానికి గురైతాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మరొక ఉద్వేగానికి గురైతాం, బంధువులు స్నేహితులతో వెళ్ళిన తర్వాత ఇంకొక ఉద్వేగానికి గురైపోతూ ఉంటాం, లేదా ఎవరైనా మెసేజ్ విన్నప్పుడు మరో రకమైనటువంటి ఉద్వేగానికి గురైపోతూ ఉంటాం. ఇలాంటి చంచలత్వము మనలో ఉండకూడదు. ఎక్కడ ఉన్నా కూడా నిండుతనము మనలో ఉండాలి, ఎక్కడ ఉన్నా కూడా స్థిరత్వము అనేటువంటిది మనలో ఉండాలి. సత్యం అంటూ మనం గ్రహించిన తర్వాత అది హృదయంలో నాటబడింది అంటే ఇక ఏ మేరకి దాన్ని ఎవరు పెకిలించే ప్రయత్నం చేసినా కూడా అది పెకలనంత స్థిరంగాను గట్టిగాను ఉండాలి, బలంగాను ఉండాలి అని చెప్తూ 15వ వచనంలో ప్రేమ కలిగి, ప్రేమ ఇంపార్టెన్స్ చెప్తున్నాడు చూడండి. ప్రేమ మనం ఇందాక చదువుకున్న దాంట్లో కూడా ఇవి పోవును అవి పోవును కానీ ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. అంటే దాని గుర్తింపు ఎప్పటికీ ఉంటుంది అని తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఏం చెప్పుచు? సత్యమే చెప్పాలి. ఇక్కడ ఇంకొకటి ఏమవుతుంది అంటే మాటలలో సత్యము కనబడి చేతలలో దానికి విరుద్ధత కనబడింది అనుకోండి, చేతలలో దాని విరుద్ధత కనబడింది అనుకోండి, అప్పుడు మనం మనల్ని పక్కన ఉన్నటువంటి సహవాసి గమనిస్తున్నా, మనల్ని మన కుటుంబ సభ్యులు గమనించిన, మనల్ని మన ఇరుగు పొరుగు గమనించిన, ఇంకెవరు గమనించినా కూడా ఏమవుతుందో తెలుసా? వీడు వేషధారి, వీడిలో కపటం ఉంటుంది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దీనివలన ఎదుటివారి దృష్టికి మనం పలచనవ్వటమే కాకుండా మనం ఎవరి పేరు చెప్పి ఫలాని విశ్వాసులము ఫలాని భక్తులము అని చెప్పుకుంటున్నామో అతన్ని మనం హీనపరిచినటువంటి వారమవుతాము, అతన్ని మనము గణహీనపరిచినటువంటి వారమవుతాము. కనుక ఇలాంటి వాటి విషయంలో దేవుడు విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలండి. ఏమంటే ఇది నేను ఇప్పుడు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం, అలాగే మీరు దాన్ని గమనించడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి విషయం. అది గమనిస్తున్నట్టు అనిపించినా కూడా మీలో ఆ సెన్సిటివ్నెస్ అనేటువంటిది అది గనక ప్రేరేపింపబడకపోతే, అది గనక చలనం చెందకపోతే, అది కనుక మీకు పాయింట్అవుట్ కాకపోతే ఇదంతగా అర్థమే. అది చాలా అవసరం. ఉత్ప్రేరకం
ఉండే కొట్టుకునేటప్పుడు అది ఒకవేళ కొట్టుకోవాల్సినటువంటి వేగంలో కొట్టుకుండా ఆగిపోతుంది, లేదా బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆర్గాన్స్ అవి పరిచయకుండా స్తబ్దుగా ఉండిపోతున్నాయి అనుకోండి. హాస్పిటల్స్లో ఏం చేస్తారో తెలుసా, చాలా లో వోల్టేజ్లో మైక్రో లెవెల్లో ఉండేటువంటి వోల్టేజ్లో ఏం చేస్తారు వాళ్ళు, షాక్ ఇస్తారు, షాక్. దాంతో అది ల్యాంప్ పడుతుంది, అది మళ్ళీ సేమ్ పొజిషన్లకి వచ్చేసి సేమ్ యాక్టివిటీ ఉంటుంది, సేమ్ యాక్టివిటీ. మరి అది మైక్రో లెవెల్లో ఉండేటువంటి పవర్ వోల్టేజ్ అది దాంతో షాక్ ఇస్తుంది. ఇంతే కదా, ఇది ఏం చేస్తుంది, ఈ హైటెన్షన్ వైర్తో పోల్చుకుంటే అది ఎంత అని అన్నావు అనుకో. దాని అవసరత అది ఉంది. ఇప్పుడు ఏ దేవుడు వల్ల ఇలాంటివన్నీ మనకు అంతే అలాగే కనబడతాయి, చిన్న చిన్న కనబడతాయి, కానీ అది మనకు చాలా అవసరమైనటువంటిది చెప్తున్నాడు. 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె. ఎన్నిసార్లు చెప్పుంటాడంటే బైబిల్లో క్రీస్తు వలె, క్రీస్తును పోలి, క్రీస్తు మార్గములో, నెంబర్ ఆఫ్ టైమ్స్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. అన్ని విషయములలో, ఎన్ని విషయాలలో, ఎన్ని విషయాలలో, అవన్నీ ఇప్పుడు మాట్లాడలేను, అవన్నీ ఇప్పుడు నేను పలకలేను, కానీ కనీసం ఇందాక మనం పలుకున్నాం కదా. ప్రతిపత్రికలో ప్రేమ ఇలా ఉండను, అలా ఉండను, అలా కనపడి ఇలా కనపడి ఇలా తగ్గించుకోండి, ఇలా ఇలా చేస్తుంది అని చెప్పి చదువుకున్నాను. కనీసం అలాంటి వాటన్నిటి విషయంలో ఏం చేయాలంటున్నాడు, అన్ని విషయంలో ఎదుగుదుము, ఎదుగుదుము. ఇప్పుడు నేను అంటున్నాను ఇదే ఎదుగుదుము. ఈ సంవత్సరంలో మనం ఎదిగామా, ఉన్నదే ఊడిపోయిందా, అంటే కనీసం ఉన్న వ్యక్తిత్వం కూడా లేదా 2020 ఆరంభంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం కూడా ఈ చివరిలోకి వచ్చేసరికి లేదా, కనీసం ఆ విశ్వాసం లేదా, కనీసం ఆ జీవితం లేదా. చాలామంది అనుకుంటారు నేను అప్పట్లో బాగా బైబిల్ చదివానండి, కానీ ఈ మధ్యలో చదవలేక, ఆ మధ్యలో అసలు రెగ్యులర్గా చర్చకు వచ్చానండి, కానీ ఈ మధ్యలో అప్పుడప్పుడు మిస్ అవ్వాల్సి వస్తుందండి, మిస్ అవుతున్నాను. ఆ మధ్యలో నేను చాలా కార్యాలు చేసేవాడిని దేవుని మీ ఈ మధ్యలో చేయలేకపోతున్నాను. అంటే ఏంటన్నమాట అవన్నీ, అక్కడ మనం యథార్థంగా చెప్పుకున్నట్టే కనబడుతుంది, కానీ ఆయన గ్రాఫు పడిపోయింది అని దాని అర్థం, ఆయన గ్రాఫ్ పడిపోయింది అని. ఇంకొంతమంది గురించి మనం మాట్లాడుకుంటాం, అఫ్కోర్స్ మీరు నా గురించి మాట్లాడుకోవచ్చు, నేను మీ గురించి మాట్లాడుకోవచ్చు. ఏమని అంటే మొదట్లో ఉన్నట్టు లేడేది, మాట స్టైల్ మారిపోయింది, ఆయన విధానం బిహేవియర్ మారిపోయింది, అయితే నేను దీన్ని ఏమంటున్నానంటే ఒకవేళ ఇది ఇదే ఆ అభిప్రాయం, ఇదే వాయిస్ దేవుడైందనుకో, అంటే ఆ దేవుడు కూడా మన విషయం అలాగే అనుకుంటున్నాను అనుకోండి, పరిస్థితి ఏంటి, పడిపోయింది అని అర్థం, పడిపోయింది. దయచేసి స్థిరంగా అలాగే ఉన్న ప్రభాతమే, ఎందుకంటే మనం కాలము ఎదుగుచున్నప్పుడు ఏమవ్వాలన్నాడు, మనం పరిపూర్ణతలోనికి వెళ్ళిపోవాలి. అంటే అక్కడే ఉంటానంటే కుదరదు, అక్కడే ఉండకూడదు అసలు, అక్కడే ఉన్న డేంజరే, వెనకపోతే వెళితే మరీ డేంజర్ కనుక ఇవి రెండు మనకు మంచివి కావు. ఏమవ్వాలి, ఎదగాలి, ఎదగాలి. మనం ఎదుగుచున్నామా, 2020 జనవరికి 2020 డిసెంబర్కి మనకు తేడా ఏంటి, నెలలు మాత్రమే మారాయా, మన జీవితం కూడా మారిందా, అంటే డ్రెస్సులు మారాయి, చెప్పులు మారాయి, అసలు కొందరి కళ్ళజోళ్ళు కూడా మారుతాయి, ఇలా ఎన్నో మారుతాయి, కానీ మనం మారామా,
మార్గం మీన్స్ ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి జత కంటే కొన్ని మంచి జత తీసుకోవాలనుకుంటాం కానీ అంతకంటే చెడ్డ తీసుకోవాలనుకుంటాం కదా, నాణ్యత తగ్గిన తీసుకోవాలనుకుంటుంది కదా. పిల్లరా, ఒకవేళ వస్త్రం నాణ్యత తగ్గినా నడుస్తుందేమో కానీ మన నాణ్యత తగ్గితే మట్టికి దేవుడు అస్సలు రాజీ పడడు. ఇది బాగా ఉంచుకోండి. మన నాణ్యత తగ్గకూడదు, వస్త్రం నాణ్యత తగ్గొచ్చు. ఎందుకంటే హై క్వాలిటీ ఉంటే డబ్బులు ఎక్కువ వెళ్తాయి, నాణ్యత తగ్గితే కొంచెం డబ్బులు తక్కువ పెట్టచ్చు. ఆ డబ్బులని ఇదిగో ఇందాక మనం ప్రేమను చెప్పుకున్నటువంటి దాంట్లో నువ్వు వెచ్చించగలిగితే నీ నాణ్యత లేదా మన నాణ్యత పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని. మన నాణ్యత పెంచుకోవాలి, మన గ్రాత్ పెంచుకోవాలి. ఏం చేస్తే పెరుగుతుంది అనేటువంటి దాన్ని దృష్టి సారించాలి. ఏం చేస్తే పెరుగుతుంది, ఆ ఏం చేస్తే పెరుగుతుందని మీకు అర్థమవుతుందో అది చెయ్యటానికి ప్రయత్నించండి. అందులో మాత్రం రాజీ పడకండి. 16 వచనం ఆయన శిరస్సై, అంటే యేసయ్య శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్నటువంటి ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఇక్కడ ఏం చెప్పాడు చెప్పండి. శిరస్సు అనేటువంటిది క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు, అందులో మనం అవయవములమై ఉన్నాము అని అన్నాడు. ఆ అవయవములలో తన తన పరిమాణము చొప్పున అన్నాడు. అంటే చితకన వేలు పరిమాణం, చూపుడు వేలు పరిమాణం, బొటన వేలు పరిమాణం, కాలు పరిమాణం, చెయ్యి పరిమాణం ఇలా ఉంటాయి. అయితే వాటి వాటి పనులు చేస్తాయి, చేసేత మొత్తానికి ఏం చేస్తాయట, ఒక అవయవానికి ఒకటి సహకరించుకొని శరీరం అంత పటిష్టంగా ఉండటానికి దోహదం చేస్తుందట. అప్పుడు శరీరం అంత పటిష్టంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది, నిండుగా ఉంటుంది. అలా మనము చిటికన వేలై ఉండొచ్చు, నారాజుపడాల్సిన అవసరం లేదు, బటన వేలై ఉండొచ్చు, కాలు అయి ఉండొచ్చు, చెయ్యి అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ మనము మన పాత్రకి న్యాయం చేస్తున్నామా లేదా చెయ్యగలిగితే. ఇక్కడ మనం దృష్టి సారించవలసిన విషయం, ఒక సంఘము విస్తరించాలి అనంటే, ఒక సంఘము సంపూర్ణముగా ఎదగాలి అనంటే, ఒక సంఘము ఆరోగ్యముగా ఉండాలి అంటే సంఘములో అవయవములమైనటువంటి మనము మన పాత్రకి మనము న్యాయము చెయ్యాలి, మన పని మనం చెయ్యాలి. చితకన వేలే అనుకున్నాం వేళ ఈ చితకన వేలుకు పుండై ఈ చితకన వేలుకు క్యాన్సర్ సోకింది అనుకోండి, ఏమవుతుంది? దీన్ని గనక మనం గమనించకుండా ఎమరపాటుతో ఉంటే ఈ చితకన వేలు నుండి ఈ శరీరం అంతా క్యాన్సర్ సోక్ వచ్చింది. క్యాన్సర్ సోకటం మీన్స్ క్యాన్సర్ మీన్స్ నాశనం అవ్వటం, అంతే కదా, నాశనం అవ్వటం. సంఘమే నాశనమైపోవచ్చు కనుక సంఘము నాశనమైపోవటానికి మనలో ఎవరమైనా కారకులము కావచ్చు. కనుక ఒకవేళ నా మూలముగా ఏమైనా సంఘము దెబ్బతింటున్నదా, సంఘము ప్రమాదంలో పడుతున్నదా, ఈ సంవత్సరంలో సంఘము వృద్ధి చెందటానికి నేను చేసిన ప్రయత్నం ఏంటి, నా ప్రయత్నం మూలంగా వృద్ధి చెందిందా, ఉన్నది కాస్త దెబ్బతిన్నదా అనేది మనం చూసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. పిల్లలు లేకపోతే మనందరిలోనికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడని ఏది అంటున్నాం. బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ సాధారణంగా ఏమన్నానంటే నిన్ను నీకు ఉపదేశం చేసేటువంటి, నీకు బోధ చేసి నడిపించేటువంటి కాపర్ ఎవరైతే ఉంటాడో
అతడు దుఃఖపడేటువంటి విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు అని చెప్పాడు. సరే దాన్ని అలా ఉంచాను కాబట్టి అలా ఉంచాను. కానీ ఇక్కడ సీరియస్ ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే ఏం చేస్తాడు? మనకు సహాయకారిగా ఉంటాడు, మనల్ని అన్నిటి విషయంలో మేలుకొల్పునిస్తాడు, ప్రేరేపణిస్తాడు, ప్రోత్సహిస్తాడు, నడిపిస్తాడు కదా. అన్ని విషయంలో ఆయన ఉంటే మనకు ఆ జ్ఞానం ఉంటుంది, ఆ మెలకువ ఉంటుంది, ఆ జాగ్రత్త ఉంటుంది. ఆయన లేకుంటే ఇవన్నీ పోతాయి. అయితే ఆయన అంటున్నారు, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. దుఃఖపరిస్తే అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు? ఆయన ఇచ్చిన వరమును వాడను. ఆయన ఇచ్చిన వరమును వాడను. రెండవది, ఆయన నడిపిస్తున్న మార్గంలో మనము నడవను. నేనున్నాను అనేటువంటి అభయం ఆయన ఇస్తున్నప్పటికీ కూడా ఆయనను విడిచిపెట్టి అప్పుడప్పుడు భ్రష్టాత్మయుతకి వెళ్ళొస్తున్నప్పుడు వెళ్ళి రావటం ఉంటుందా? ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్ళి రావటం కూడా ఉంటుంది. ఎన్నో శాశ్వతంగా వెళ్తారు, కొంతమంది వెళ్ళి రావటం. ఇలాంటివి జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. దానివలన ప్రమాదం ఏంటో చెప్తున్నాడు. కొలసీలో రాసిన పత్రిక ఒక్క నిమిషం చూడండి, ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్ముడి యొక్క ముద్ర మన మీద ఉంటుంది అని దాని అర్థం. ఒకవేళ దుఃఖపరిస్తే ముద్ర మీన్స్ ఆయన యొక్క ఇంప్రెషన్ ఉంటుంది, ఆయన యొక్క ప్రభావం ఉంటుంది, ఆయన ప్రోత్బలం ఉంటుంది, గుర్తు. అయితే ఎప్పుడైతే ఆయన దుఃఖపరుస్తామో అది ఉండదు అంటున్నాడు. అంటే మనకు ఆ చేయుత, ఆ సహాయము, ఆ సహవాసం అనేటువంటిది పరిశుద్ధాత్ముడితో ఉండదు. దానివలన మనం ప్రమాదములో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి పని మీరు ఎప్పుడూ చేయకండి. గతంలో ఎపఫ్రా గురించి మనం చదువుకున్నాం. ఆ ఎపఫ్రా తన ప్రార్థనలో ఏం కోరుకుంటున్నాడట? రెండవది, ఆయన సంఘం గురించి ఏం కోరుకుంటున్నాడట అంటే, కొలసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. కొలసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలుకడగా ఉండవలయునని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో ప్రార్థనలో పోరాటం అంట. ప్రార్థనలో పోరాటం అంటే దేవుణ్ణి బలంగా అడుగుతున్నాడు, అయ్యా వారిని విడిచిపెట్టకండి, అయ్యా వారిని పట్టుకోండి, అయ్యా వారిని మేలుకొల్పండి, అయ్యా వారికి దాన్ని అనుగ్రహించండి, అయ్యా పరిశుద్ధాత్మ దూరం చేయకండి, అయ్యా సాతాన్ని దరిచేయకండి. ఈయన దేవునితోనే పోరాడుతున్నాడట. అయితే ఏం కలగాలని పోరాడుతున్నాడట? మీరు సంపూర్ణులవ్వాలి. సంపూర్ణులు అవ్వటానికి ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు అనంటే, దేవుని వల్ల సంపూర్ణత యొక్క అవసరత ఎంత ఉన్నదో మీరు ఒకసారి అర్థమించండి. నేను ఎంతో కొంత పర్వాలేదులేండి కాదు, ఎంతో కొంత పర్వాలేదంటే గురు అంతా పర్వాలేదు అన్నట్టు. ఎస్,
అందుకే నేను అప్పుడప్పుడు ఆ పదజాలం ఉపయోగిస్తాను, శక్తి వంచన లేకుండా. మనకున్నటువంటి సామర్థ్యం మేరకు మనం పరిపూర్ణముగా ప్రయత్నం చేసిన వారమై ఉండాలి. అలా మనం సంపూర్ణులము కావాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గల వారై నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలని కాదు, నిలకడగా ఉండాలంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ త్రోవలో వెళ్ళాలి, ఈ త్రోవలోనే వెళ్ళాలి అని అర్థం అన్నమాట. నిలకడగా ఎడమ కానీ కుడికి కానీ తొలగకూడదు అని చెప్పటము ఈ మాటలోని ఉద్దేశం. రైట్, పేతురు రాసినటువంటి రెండో పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక 3:18 అనగా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన తప్పు చదువుతున్నాం కదా, రెండవ పత్రిక మీ మొదటి పత్రిక చదువును, రెండవ పత్రిక 3:18 చివరి వచనం ఉంది, 18 రైట్. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును. మనం ఏం పొందుకోవాలట, కృప ఆయన ఇస్తాడు కానీ మనం పొందుకుంటామా? ఆయన ఇస్తాడండి, ఆయన ఇస్తాడు. నన్ను పట్టుకోవడానికి పాత్ర ఉండాలి కదా, నువ్వు పట్టుకోవాలి. ఇచ్చేవాడు ఇస్తేనే సరిపోదు, పుచ్చుకునేవాడు కూడా పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రక్షకుడునైనటువంటి యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మనం జ్ఞానములో పొందిన అభివృద్ధి ఎంత, కృపలో పొందినటువంటి అభివృద్ధి ఎంత, ప్రేమలో పొందినటువంటి అభివృద్ధి ఎంత, అంటే దాని మంచతంలో పొందినటువంటి అభివృద్ధి ఎంత. సంఘమును బలపరచటములో లేదా సంఘము యొక్క అభివృద్ధి ఎంత, ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2020 ఇప్పుడు మనం ఏదైతే పాయింట్లు మనం కొన్ని టచ్ చేసుకున్నామో వాటి విషయంలో మనం ఎదిగామా తరిగామా, అప్పుడెట్లా ఉందో ఇప్పుడెట్లే ఉందా, దీనివల్ల మన సంఘంలో ఉన్నటువంటి చాలామంది మరి వృత్తులను బట్టి మరి ఉద్యోగాలను బట్టి వివిధ రకాలైనటువంటి ప్రాంతాలకి వెళ్ళాం. దాన్ని బట్టి సంఘము మనకు ఇక్కడ వెలితిగా కనబడుతుంది, కానీ ఇట్ ది సేమ్ టైం మనం చేయవలసినటువంటి పని ఏమై ఉన్నది అంటే, కొత్త వారిని నడిపించాల్సినటువంటి అవసరత ఉన్నది. నేను నా పాత్రను పోషించాలి, అలాగని కుడి చేయికి మాత్రమే పని ఉంటుంది ఎడమ చేయికి ఏం పని ఉండదు అనుకోవటం వీలేదు కదా. కాలు పని కాలుకుంటుంది, చెయ్యి పని చెయ్యుకుంటుంది, చివరికి ఈ వేలు పని ఈ వేలుకుంటుంది, ఈ వేలు పని ఈ వేలుకుంటుంది. నేను అనేది మనము మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నామా, దేవుని ఆశయ నెరవేరుకై మనం కృషి చేస్తున్నామా, ఇవన్నీ కూడా ప్రేమతో ముడిపడినటువంటి విషయాలు. కనుక ఈ ప్రేమని వృద్ధి చేయటంలో ప్రయత్నించండి. ఒకటి మీరు మండ గుర్తుగా ఇది మీరు ఇంప్రెస్గా చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చెట్టు వేరు వలె నా వ్యక్తిత్వము విస్తరించాలి. అంతే, అది పీల్చుకుంటుంది నేనేమో పంచుతాను. ఇదే తేడా. 20 ఎలా గడిచిందో మీరు గమనించుకుంటారు, 21 నేను ఎలా గడపాలి అనేటువంటి విషయాన్ని ఈ
నెల ఆఖరు ఒక మంచి తీర్మానం చేసుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. 2021లో నేను చేయవలసిన పనులు ఏమిటి, నేను సాధించవలసిన పనులు ఏమిటి, అవసరమైతే మన నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే మన డైరీలో రాసి పెట్టుకుందాం. మన డైరీలో రాసి పెట్టుకుందాం, మైండ్ వైజ్ ఒక 5, ఒక 6, ఒక 10 రాసి పెట్టుకుందాం. అందులో ఒక్కొక్కటి సాధించుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం, ఒక్కొక్కటి సాధించుకుంటూ. అప్పుడు మనం రాసుకున్నవన్నీ నెరవేరినాయనుకో, ఆ 21లో మన గ్రాఫ్ పెరిగినట్టు, ఎక్కడిదక్కడే ఉండదనుకో, అలాగే ఉండదు. ఎక్కడిదక్కడ ఉండటం కాదు, కనీసం ఉన్న గత విశ్వాసము, గత జీవితము లేకుండా పోయిందంటే సరిపోయింది. దీన్ని బట్టి మనం ఎలా ఉన్నాము, మన బ్రతికి ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందని మనం ఒక నిర్ధారణ రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడానికి అవకాశము ఉంటుంది. వెనక పిల్లలు మరలా మరలా మీరు ఆలోచించుకోండి, మరలా మరలా దానికి సొల్యూషన్ పెట్టుకోండి. తప్పకుండా దేవుడు కోరుకున్నటువంటి ఆ సంపూర్ణతని సాధించడానికి ప్రయత్నించండి. పాట పాడుకుంటున్నాం.